గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కాకుమానలో టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మూరు నుండి కాకుమాను వరకు సిబిఎన్ ఆర్మీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, మేనల్లుడు విక్రమ్, శాసనసభ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్, శాప్ చైర్మన్ పోలినేని అంకమ్మ చౌదరి, సంఘం డైరీ మాజీ చైర్మన్ కొల్లా వీరయ్య చౌదరి, ఎంపీపీ శైలజ, జి సుధాకర్, జాన్ పాల్గొన్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిపై విజన్ కలిగిన నాయకుడు చంద్రబాబు అన్నారు. మన పిల్లల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడును బలపరచాలని అన్నారు. రాజధాని అమరావతి ఇంత త్వరగా నిర్మాణం చేపట్టగలిగిన ఒకే ఒక్క నాయకుడు మన చంద్రబాబు నాయుడు అని అన్నారు. 21న జరిగే నామినేషన్ కార్యక్రమంలో కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమయం చాలా తక్కువ ఉంది, మరి ఎల్లుండి నామినేషన్ మీరంతా రావాలని ఆహ్వానిస్తా ఉన్నాను. అదే విధంగా అన్ని గ్రామాలు మరి తిరగాలి, రాజ్యవంతరం తిరుగుతాను, రాజ్యవంతరం అందరిని మీ అందరిని కలుస్తాను. నేను తాడికొండ నియోజకవర్గం ఈరోజు కూడా, నిన్న ఈరోజు కూడా అక్కడ అభ్యర్థులు మారుస్తారంటే అక్కడ ఉన్నటువంటి జనం అంతా మళ్ళీ వరప్రసాదం దయాన్ని, నేను కూడా అక్కడికే పోవాలనుకున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు, లేదు నువ్వు ప్రతిపాడు వెళ్ళాలని, అదే ఆయన ఆదేశాన్ని, ఆయన ఆదేశాన్ని పాటి రాత్రి కూడా నాకు ఫోన్ నిద్రలేదు. నాకు అందరు ఫోన్, లీడర్లంతా ఫోన్. ఇప్పటికైనా మీరు అడగండి, ఆయన ఏదో చేంజ్ ఇస్తున్నాను. ఆయన నేను అడగను, ఆయన చెప్పిన పని చేయమని నాకు తెలుస్తున్నాను. అందువల్ల మీ అందరినీ నేను సభ్యునిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు రేపు ఎల్లుండి నామినేషన్ రాండి, రేపు ఎన్నికల్లో అన్ని గ్రామాలు తిరగండి. కార్యకర్తలే మీరే తెలుగుదేశం, మీరే చంద్రబాబు నాయుడు, మీరే అభ్యర్థులు, వరప్రసాద్ గారు అభ్యర్థి, మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వరప్రసాద్ అని చెప్పి మీరు భావించి పనిచేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ మన అందరి కోసం ఇక్కడ పంపించడం వల్ల ఒక్కసారి మనం అందరం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెబుదాం. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో చూస్తే మీకు ముఖ్యంగా ఈ మండలంలో తెలియాల్సింది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను దాదాపుగా 2 సంవత్సరాల నుంచి గుంటూరు హై లెవెల్ కెనాల్ ఛానల్ గురించి తిరిగా నేను. అది మనం చాలా గొప్పది. చంద్రబాబు నాయుడు గారికి ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెబితే 60 విలేజెస్ లో దాదాపుగా సాగునీరుకి, తాగునీరుకి దాదాపుగా అన్ని విలేజెస్ కి మేము థాయిలాండ్ లో ఉన్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. 80 సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఇక్కడ కాదండి, ఏరే చౌదరి గారిని గెలిపించారు, నరేంద్ర గారిని గెలిపించారు, అనేక మందిని గెలిపించారు, కిషోర్ బాబు గారిని గెలిపించారు. కానీ వాళ్ళందరికంటే కాదు, డొక్కా మాణిక్వర ప్రసాద్ గెలిపించి చూడండి మీరు మంచి మెజార్టీతో. ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క భావాలు ఏంటి మీరు కూడా తెలుసుకుంటారని గుర్తించుకుంటూ, మరి గల్లా జయదేవ్ గారు కూడా మనందరికీ తెలుసు, దమ్ము సత్తా ఉన్న నాయకుడు ఎవరైనా ఉంటే గల్లా జయదేవ్ గారి. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఈ రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్ట్రాటజీ కాదు, మా ప్రత్యేకమైన నిధులు రాలేదని చెప్పి ప్రధానమంత్రిని కూడా ఎదుర్కొన్న నాయకుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు, తర్వాత గల్లా జయదేవ్ గారి మంత్రులు కూడా గుర్తుపెట్టుకోవచ్చు.